హాయ్ అండి, వెల్కమ్ టు సంజనాస్ కిచెన్. ఈరోజు వచ్చేసి టేస్టీగా క్రిస్పీగా ఉండే అలసందల వడలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. చాలా బాగుంటాయండి ఈ స్నాక్ రెసిపీ. చాలా ఈజీగా అయిపోయే ఈ స్నాక్ రెసిపీ, ఎక్కువ టైం ఏం పట్టదండి, నూనె కూడా ఎక్కువగా లాగదు, లోపల సాఫ్ట్గా పైన క్రిస్పీగా చాలా బాగుంటాయి. ఈ అలసందల వడలు మనం చేసుకునే మసాలా వడల్లాగే ఉంటాయండి, చాలా బాగుంటాయి. ఈజీగా అయిపోయే క్రిస్పీ అలసందల వడలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా అలసందల వడలు చేసుకోవడానికి ఒక గిన్నె తీసుకొని అందులో 2 చిన్న కప్పుల దాకా అలసందలు వేసుకుంటున్నాను. బొబ్బర్లు అని కూడా అంటారండి. వీటిని ఒకసారి శుభ్రంగా కడిగేసుకుని ఓవర్ నైట్ పాటు నానపెట్టుకోవాలి, అంటే నైట్ అంతా నానపెట్టుకోవాలి. మీకు టైం లేదు అంటే ఒక 7 నుంచి 8 గంటల పాటు నానపెట్టుకోండి. నేను ఇక్కడ నైట్ అంతా నానపెట్టుకున్నాక చూపిస్తున్నాను, చూసారా సైజు అనేది ఉబ్బింది. ఇలా నానపెట్టుకున్నాక 1-2 సార్లు శుభ్రంగా కడిగేసుకుని నీళ్ళన్నీ వంపేసుకుని నీళ్ళు అనేవి లేకుండా పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అందులో సగం వంతు మాత్రమే మిక్సీ జార్లో వేసుకోండి. అందులో 1/2 ఇంచు అల్లంని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. 1 టీ స్పూన్ దాకా జీలకర్ర కూడా వేసుకుని బరకగా గ్రైండ్ చేసుకోండి. నీళ్ళు అనేది వేసుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ గ్రైండ్ చేసుకున్నారంటే ఇలా పిండి ముద్ద వచ్చేస్తుంది. బరకగా గ్రైండ్ చేసుకోవాలండి, మరీ పొడి పొడిగా ఉండకూడదు, అలాగని జారుగా కూడా ఉండకూడదు. ఇలా బరకగా గ్రైండ్ చేసుకుంటేనే క్రిస్పీగా ఉంటాయి వడలు. మిగతా పిండిని కూడా అలాగే గ్రైండ్ చేసి వేసేసుకోండి. ఇందులో 1 మీడియం సైజ్ ఉల్లిపాయని సన్నగా ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. ఇందులోనే 3 నుంచి 4 పచ్చిమిర్చి ముక్కలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మీ స్పైసీ తగ్గట్టు వేసుకోండి. ఇందులోనే కాస్తంత కొత్తిమీర వేసేసుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ అంత ఉప్పు, మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా ఎండు కారం పొడి. కారం పొడి వేసుకున్నాక 1/2 టీ స్పూన్ దాకా పసుపును వేసుకోండి. మసాలాలన్నీ వేసేసుకున్నాం కదండి, ఇప్పుడు బాగా కలిపేసుకోవాలి. బాగా కలుపుకోవాలండి, లేదంటే అక్కడక్కడ ఉప్పు అనేది తగులుతూ ఉంటుంది. అందుకని వేసుకున్న మసాలా అంతా పిండిలో కలిసేలాగా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి మంటను హై ఫ్లేమ్లో పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా నూనె వేసుకోవాలి. నూనె వేడిగా ఉండాలండి. వేడిగా ఉందో లేదో చూసుకోవడానికి 1 పిండి ముద్ద వేసుకొని చూడండి. బాగా ఫ్రై అయింది అంటే ఆ పిండి ముద్దని తీసేసి వడల్లాగా చేసేసుకోండి. కొంచెం పిండి ముద్ద తీసుకొని 2 అరచేతుల మధ్యలో పిండిని ప్రెస్ చేస్తే ఇలా వడల్లాగా వచ్చేస్తాయి. మీకు ఇలా కష్టంగా అనిపిస్తే ఒక ఆయిల్ కవర్ అయినా లేదా పాల కవర్ అయినా తీసుకొని పిండి ముద్ద పెట్టేసుకొని మినప వడల్లాగా చేసేసుకొని నూనెలో వేసేసుకోవడమే. ఇలా అయినా కూడా సింపుల్గా ఉంటుంది. నూనె హై ఫ్లేమ్లోనే ఉండాలండి, మరీ పల్చగా వేసుకోకండి. ఈ వడలు అనేవి కొద్దిగా మందంగా ఉంటేనే బాగుంటాయి. నూనె అనేది వేడిగా ఉండాలండి, హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో అయినా లో ఫ్లేమ్లో అయినా పెట్టుకున్నారంటే వడలు అనేవి కడాయి కత్తుకుపోయి నూనె అనేది బాగా లాగేస్తుంది, కలర్ కూడా ఎక్కువగా రాదన్నమాట. హై ఫ్లేమ్లో పెట్టుకొని అటు ఇటు టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకున్నారంటే 2 వైపులా మంచి ఎరుపు రంగు అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు చూసారా మంచి ఎరుపు రంగు అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ వడలన్నీ ఒక జాలిగరిటె తీసుకొని నూనె లేకుండా సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోండి. ఇలా కలర్ ఉన్నప్పుడే తీసేసుకోవాలండి. ఎక్కువగా ఫ్రై చేసుకున్నారంటే చల్లారాక నల్ల పడిపోతాయి, అందుకనే ఎరుపు రంగు వచ్చేసినప్పుడే వడలన్నీ సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. ఇలాగే మిగతా వడలు కూడా మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని నూనె వేడి మీద ఉన్నప్పుడే వడలన్నీ వేసేసుకోవాలి. చాలా సింపుల్గా ఈజీగా అయిపోయే రెసిపీ అండి ఇది. ఈ అలసందల వడలు మీకు ఇష్టమైన చట్నీతో సర్వ్ చేసుకోండి, లేదంటే ఉట్టికి తిన్నా కూడా చాలా బాగుంటాయి. నేను ఇక్కడ ఉల్లిపాయ కారం అనేది చేస్తానండి, చాలా బాగుంటుంది. ఇలా వడలన్నీ ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఉల్లిపాయ కారం చేసుకోవడానికి 1 గిన్నె తీసుకొని అందులో చిన్న సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసేసుకున్నాను. ఇందులోనే 1/2 టీ స్పూన్ అంత ఉప్పు, 1/2 టీ స్పూన్ అంత ఎండు కారం పొడి వేసేసుకోవాలి. కారం పొడి వేసుకున్నాక 1/4 చెక్క దాకా నిమ్మ బదని రసంలాగా వేసేసుకోండి. గింజలు లేకుండా చూసుకోండి. ఇప్పుడు ఇదంతా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి 1 గరిటెతో. అంతేనండి, చాలా బాగుంటుంది ఈ ఉల్లిపాయ కారము. వడల్లోకి అంచుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. మరి మీకు ఈ అలసందల వడలు రెసిపీ నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.